సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్గా ఉండే ఏపీ మంత్రి నారా లోకేష్ ఇప్పుడు తాను చేసిన ట్వీట్ ద్వారా మరోసారి నెటిజన్ల నోలలో ఆయన పేరు నానుతోంది. ట్విట్టర్ వేదికగా లోకేష్ ఏ ట్వీట్ చేసినా అది పొలిటికల్ ట్వీట్ అయి ఉంటుంది. కానీ ఈసారి చాలా ఇంట్రెస్టింగ్ గా ట్వీట్ చేశారు మంత్రి లోకేష్. అదే తన జీవిత భాగస్వామి బ్రాహ్మణితో కలిసి ఉన్న ఫోటో ట్వీట్ చేశారు. సరిగ్గా 11 ఏళ్ల క్రితం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్, సినీ నటుడు ఎమ్మెల్యే బాలకృష్ణ కుమార్తె నారా బ్రాహ్మణితో వివాహం జరిగింది. తమ వివాహమై 11 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మంత్రి లోకేష్ ట్విట్టర్ వేదికగా షేర్ చేసిన ఫోటో వైరల్ అయింది. గత 11 ఏళ్లుగా ప్రేమ ఆప్యాయతలు నిరంతరాయంగా అందుతున్నాయని పేర్కొన్నారు. భగవంతుడు తనకు ఇచ్చిన గొప్ప వరం బ్రాహ్మణి అని లోకేష్ తెలిపారు. అందుకు భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు పేర్కొన్నారు. హ్యాపీ యానివర్సరీ అంటూ బ్రాహ్మణికి శుభాకాంక్షలు తెలిపారు. కాగా లోకేష్ బ్రాహ్మణి వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని పలువురు సినీ రాజకీయ ప్రముఖులు వారికి శుభాకాంక్షలు తెలిపారు. లోకేష్ తన వివాహ సమయానికి ఇంకా తెలుగుదేశం పార్టీలో యాక్టివ్గా లేరు. వివాహం తర్వాత పూర్తి స్థాయిలో రాజకీయాలకే పరిమితమయ్యారు. ముందుగా తెలుగుదేశం పార్టీలో కీలక బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం ఐటీ శాఖ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తండ్రి చంద్రబాబుకు చేదోడు వాదోడుగా ఉంటూ ప్రభుత్వంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. తన భార్య బ్రాహ్మణి మంచి వ్యాపారవేత్తగా ఎదిగారు. వీరిద్దరికీ దేవాన్ష్ అనే కొడుకు ఉన్నాడు. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు దేవాన్ష్ పేరును నెటిజన్లు ఎక్కువగా ఇంటర్నెట్ పై సెర్చ్ చేశారు. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా, మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.